ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. చేయడం కోసమే ఈ డిసెంబర్ 1వ తేదీని మనం ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఒకనాడు చాలా పెద్ద సమస్యగా ఉండేది, కానీ మెడిటేషన్ పెరిగిన తర్వాత మరి మెడికేషన్ మంచి మంచి మందులు వచ్చి పరిశోధనలు జరిగి 90% వరకు ఈరోజు ఎయిడ్స్లో మనం మరణాలను తగ్గించగలిగాం. బట్ ఇంకా కూడా తగ్గించడానికి అవకాశం ఉంది. కావాల్సిందల్లా కొంత అవేర్నెస్ కావాలి. ఎయిడ్స్ రోగులు వాళ్ళకు వాళ్ళు షైగా ఫీల్ అయిపోయి టెస్టింగ్కు రాకపోవడం, మందులు వాడకపోవడం, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకురాక తమలో తాము బాధపడడం వల్ల వ్యాధి ముదిరి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంది. మనం అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు వచ్చింది. వచ్చినప్పుడు వారు మన తోటి కూడా కాపాడాల్సిన బాధ్యత సమాజం ఉంది, మనందరికీ కూడా ఉంది. అయితే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎయిడ్స్ రోగం గాలితో మనకు సోకుతుందేమో, ముట్టుకుంటే మనకు సోకుతుందేమో, ఇలాంటి రకమైనటువంటి అనుమానాలు ప్రజల్లో గతంలో ఉండేవి. చాలా వరకు మనం తగ్గించగలిగాం, ఇంకా కూడా మనం తగ్గించాలి. ఎయిడ్స్ అనేది మరి గాలితోనో ముట్టుకుంటేనో తగులుతేనో లేకపోతే ఇంకో రకంగానో సంక్రమించేది కాదు అనే విషయం ప్రజలకు చెప్పగలిగినప్పుడు ఎయిడ్స్ రోగుల పట్ల కొంత ఆ చిన్న చూపు అని వారిని మనం తక్కువగా చూసే అవకాశం లేకుండా పోతుంది. ఎయిడ్స్ రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా మనం సమాజానికి వివరించాలి. కొన్ని వలరబుల్ గ్రూప్స్ ఉన్నాయి, దానికోసం కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ వలరబుల్ గ్రూప్స్ ను కూడా మరి సహకారం తీసుకొని ఆ వృత్తి నుంచి వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. వలరబుల్ గ్రూప్స్ మీద ఫోకస్డ్ గా పెట్టి మరి వాళ్ళను కూడా బయట రావడానికి అవసరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని హెపటైటిస్ తో బాధపడినటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా పోతే వాళ్ళకి డయాలసిస్ సేవలు దొరకడం, హెపటైటిస్ సేవలు దొరకడం లేదు. మరి అటువంటి వాళ్ళ కోసం రాష్ట్రంలో హైదరాబాద్ లో వరంగల్ లో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని చెప్పి కూడా మాకు ఆదేశం ఇచ్చారు. అతి త్వరలోనే ఎయిడ్స్ పేషెంట్ల కోసం వరంగల్, హైదరాబాద్ లో డయాలసిస్ సెంటర్స్ కూడా తీసుకొస్తాం. ఎందుకంటే రక్తం ద్వారా కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది కనుక రెగ్యులర్ డయాలసిస్ సెంటర్లో మరి ఎయిడ్స్ పేషెంట్లకు అప్పుడప్పుడు డయాలసిస్ సేవలు దొరకలేవు. డెడికేటెడ్గా ఒక మెషిన్ పెట్టినా కూడా వర్క్ లోడ్ ఎక్కువగా ఉండి మరి వాళ్ళకి డయాలసిస్ సేవలు దొరకలేవు కనుక అటు హైదరాబాద్లో ఇటు వరంగల్లో మరి ఒక డయాలసిస్ కేంద్రం ప్రత్యేకంగా ఎయిడ్స్ మరియు హెపటైటిస్ మరి రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారి కోసం దీన్ని కూడా తీసుకొస్తున్నాం. మరి మన రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 120,000 నుంచి 30,000 మంది ఎయిడ్స్ పేషెంట్లను గుర్తించారు. అందులో దాదాపు 70-80 వేల మంది రెగ్యులర్గా వచ్చి మందులు తీసుకుంటా ఉన్నారు. బట్ ఇంకా ఒక 20-30 వేల మంది మందులు తీసుకోవడం లేదు. మా ఎన్జిఓస్ కానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆ 20-30 వేల మందిని కూడా మేము డెఫినెట్గా వాళ్ళని గుర్తించి వారికి కూడా మందులు ఇచ్చి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మరీ ముఖ్యంగా తల్లికి ఎయిడ్స్ సంక్రమించినప్పుడు పుట్టబోయే పిల్లలకు అది సంక్రమించకుండా ఉండడం కోసం కూడా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా చాలా వరకు సక్సెస్ రేట్ ఉన్నది. మరి చాలా ఎఫెక్టివ్గా మన వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తూ ఉంది. తల్లి నుంచి పిల్లలకు సంక్రమించకుండా కూడా మరి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్రంలో మరి గత 2-3 సంవత్సరాలుగా కొంత తగ్గింది ఎయిడ్స్ యొక్క పర్సంటేజు. మరి మనం కొంత తగ్గుముఖం పడతా ఉన్నది. ఇంకా అదే రీతిలో మనం పనిచేసి ఎయిడ్స్ మరణాలు లేకుండా చేద్దాం, ఎయిడ్స్ లేనటువంటి సొసైటీని నిర్మించడం కోసం, మరొక చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం ఆరోగ్య కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఎయిడ్స్ ను నివారిద్దాం. ఎయిడ్స్ సోకినటువంటి వారి మరణాలు లేకుండా అందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి మా ఎన్జిఓస్ కూడా బాగా పనిచేస్తున్నారు, ఇంకా కూడా బాగా పనిచేయాలి. చైతన్యాన్ని పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వలరబుల్ గ్రూప్స్ గుర్తించండి. దానికి ప్రభుత్వం పక్షాన కూడా ఎన్జిఓల మీదనే వదిలేయకుండా మేము కూడా జిల్లా కలెక్టర్లను, డిఎంఎండిహెచ్ఓలకు కూడా ఆదేశాలు ఇచ్చి వారి నుంచి కూడా మీకు సహకారం ఇస్తాం. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్ని కూడా వారికి కల్పిస్తాం. మరి వారు వృత్తి నుంచి బయటకు వస్తే డెఫినెట్గా వాళ్ళకి అవసరమైన ప్రత్యామ్నాయ ఉపాధి కూడా కల్పించడం కోసం ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది. మరి దీన్ని మనందరం కలిసికట్టుగా ఈ వ్యాధి నివారణ కోసం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి చెస్ట్ హాస్పిటల్ ప్రిన్సెస్లో మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక పెద్ద
కార్పొరేట్ ఆసుపత్రికి మన ప్రభుత్వ పక్షాన కార్పొరేట్ వసతులతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రిని మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం మరి ఈ ప్రిమిసెస్ ఇంకా చాలా అద్భుతంగా రాబోతా ఉంది ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన బిల్డింగ్ మరి అది మనం షిఫ్ట్ చేసాం అక్కడ పేషెంట్స్ లేరు లోడ్ ఎక్కువగా ఉంది మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు గనుక ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆసుపత్రి ఈ హాస్పిటల్ పరిసరాల్లో త్వరలోనే శంకుస్థాపన చేసి ఒక మంచి ఆసుపత్రిని పేద ప్రజలకు అందుబాటులోకి తేబోతున్నామని కూడా అందరికీ కూడా మనవి చేస్తూ